శ్రీకృష్ణ చరిత్ర మూడవ భాగము స్వయంవరము రోజు పుష్యశుద్ధ ఏకాదశి సూర్యోదయానికి చాలా ముందుగానే లేచింది ద్రౌపది ఆనాడు ఆమె అదృష్టం ఆమె కుటుంబపు అదృష్టం బహుశా కొన్ని సామ్రాజ్యాల అదృష్టం నిర్ణయింపగల సుదినం జరుగుబోయే పరిణామాలన్నిటికీ తాను మూల కారణం అవబోతోంది రాజబంధువులు వెంటరాగా సపరివారంగా గంగా స్నానానికి వెళ్ళింది ద్రౌపది చల్లని గంగా జలాల్లో పాదాలు పెడుతుంటే ఆమె హృదయంలో ఏదో తెలియని గీతాలాపన జరుగుతోంది అది ఒక మహాద్భుత అనుభవానికి తనను ఆహ్వానించే జయగీతంలా అనుభవించ అనిపించింది ఆమె ఆ చన్నీటి స్నానం ఆ చన్నీటిలో స్నానం ఆ నీటిలో ఆమెకు కృష్ణవాసు దేవుడు కనిపించాడు కృష్ణ నా ఎందు విశ్వాసముంచు అంటున్నాడు ఈ కృష్ణుడు నీటిలో కూడా కనిపిస్తున్నాడే ఇతడు తప్పక సర్వాంతర్యామి అవును వాసుదేవుని ఎందు తనకు సంపూర్ణ విశ్వాసమున్నది ధర్మ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి తనకు మార్గం చూపించాడు ఆ భావం తనకు ఎంతో ఆహ్లాదాన్ని కలుగచేసింది వాసుదేవా నీ ఆజ్ఞలను పరిపాలిస్తాను అనుకున్నది ఆనందం పొంగి పొర్లిపోతోంది ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చేత మంగళ స్నానం చేయించారు పాలు పెరుగు కలిపిన పంచామృత స్నానం చేయించారు వేదమంత్రములు చదువుతూ తంతు నడిపిస్తున్నారు మంచి గంధము పసుపు కస్తూరి మిళితములైన సుగంధ ద్రవ్యములు ఆమె మేనుకుపోసారు చలికత్తెలు మంగళగీతాలు పాడుతుండగా స్నానం పూర్తయింది ఈ వ్రతములు పదహారు రోజుల నుంచే జరుగుతున్నాయి ఉపవాసములు వ్రతములు అన్నిటికన్నా రాజకీయ పరిస్థితులలో క్షణక్షణము కలుగుతు కలుగుతున్న మార్పులు ఆమెకు అలసట కలిగిస్తున్న ఆమె మాత్రం చాలా ఉత్సాహంగా స్వర్గోన్నత్యంలోనే ఉన్నది మనుష్యులు పరిస్థితులు కూడా క్షణక్షణం మారిపోయే వింతలుగా కనిపిస్తున్నాయి ఒకే వ్యక్తి కృష్ణవాసుదేవుడు అతనొక్కడే అతను ఒక్కడే స్థిరుడు శాశ్వతుడుగా కనిపిస్తున్నాడు అనుక్షణం ఆయన తనకి తనకి తన పక్కనే తనతో ఉంటున్నాడు అచంచల విశ్వాసం కలిగిస్తూనే ఉన్నాడు చెలులందరూ కలిసి ఆమెకు అలంకారాలు చేసి మెరుగులు దిద్దుతున్నారు ఉంగరములు గాజులు దండకడియములు మణులు పొది పొదిగిన వడ్డాణము ధరించింది పూలతో ఆమె జడను అల్లారు వజ్రములు మణులు మాణిక్యములతో మెరిసే కిరీటం ధరించింది పరిమళ గంధములు వెదచల్లే పూలమాలను మెడలో వేసుకుంది పురోహితులు స్వస్తి వాచకములు చెబుతూ ముందు నడవగా ఎందరో రాజకుమార్తెలు ఇరువైపులా నడవగా ముత్తైదువులు మంగళగీతములు పాడగా మంగళతూర్యనాదములు మోగుచుండగా ద్రౌపది యజ్ఞశాలకు బయలుదేరింది యజ్ఞశాలలో హోమములు జరుగుతున్నాయి హోమగుండంలో అగ్ని జ్వలిస్తోంది ఆమె భక్తితో అగ్నిహోత్రునికి ప్రదక్షిణ చేసింది చేతులు జోడించి భక్తిపూర్వకంగా శిరమును వంచి తన సాహసోపేతమైన భావి జయమును కూర్చమని ప్రార్థించింది తన భావి నిజముగా సాహసోపేతమైనదే ఎంతోమంది రాజుల ఉచ్ఛ పతనము తనతో సంబంధించి ఉంటాయి అలాంటి జయం కొరకు ఎలాంటి కష్టములో పరీక్షలైనా ఆమె ఎదుర్కొనటకు సిద్ధంగా ఉన్నది యజ్ఞశాల నుండి బయటకు వచ్చి మెట్లు దిగింది జరాసంధుడు కానీ దుర్యోధనాదులు కానీ ఎవరైనా తనను మోసగించి అపహరించుటకు ప్రయత్నం చేసే తరుణం ఆసన్నమైనది అదే సమయం ఆమె అక్కడ నుండి స్వయంవర మంటపానికే బయలుదేరాలి ఆ పరిసరాలలో సైనిక సంరంభం ఏమీ కనిపించటం లేదు తన చుట్టూ రాచకన్యలు పురోహితులు మాత్రమే ఉన్నారు తాను నడవటానికి పూలబాట ఏర్పాటు చేశారు బాట నిండా పూలు చల్లుతున్నారు మంగళతూర్య నాదాలు మోగుతున్నాయి నాదస్వర వాయిద్యములు శంఖనాదాలు నాదాలు మోగుతున్నాయి దుష్టద్యుమ్నుడు సత్యజిత్తు శిఖండి సర్వాయుధదారులై ముందు వెనకలా నిలబడి ఉత్సవంలో పాల్గొంటున్నారు సాందీపుని ముఖ్య శిష్యుడు యుద్ధ విద్యా గురువు మహావీరుడైన ఆచార్య శ్వేతకేతు పురోహిత బృందంలో ఉన్నారు ఆ ఉత్సవమునకు పక్కగానే సర్వాయుధములు జీనుతో అలంకరింపబడిన యుద్ధాశ్వం కూడా వస్తోంది ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనటానికి బ్రాహ్మణ వీరుడు శ్వేతకేతువు సిద్ధంగా ఉన్నాడు ఉత్సవం ముందుకు సాగుతోంది ఏమి జరగనై ఉన్నదో అనే ఆతృత భయము ద్రౌపదిలో దోబూచులాడుతున్నాయి నేను మా యాదవాతి రథులు బతికి ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని కృష్ణవాసుదేవుడిచ్చిన హామీ ఆమెకు ధైర్యోత్సాహములు కలిగించింది ఆమె నాలుగు వైపులా కలియచూసింది మగధ సైనిక రథముల జాడ ఎక్కడా కనపడలేదు ఆమె చిరునవ్వు నవ్వింది కృష్ణవాసుదేవుడు తన వాగ్దానం నిలుపుకున్నాడు ప్రతిజ్ఞ పాలిస్తున్నాడు తనకేం భయం లేదు తనను ఎవ్వరూ అపహరి అపహరించలేరులే అనుకున్నది ద్రౌపది స్వయంవర మండపంలో ప్రవేశించింది ఆమె లోన ప్రవేశించేసరికి సముద్ర ఘోషలో ప్రజ ఘోషలా ప్రజల నుండి సందడి బయలుదేరింది అందరి మెడలు కొంగ మెడలులా సాగి నిక్కి ఆమె వైపే చూస్తున్నాయి నిన్నటి వరకు ఆమె స్వయంవర మండపం పేరు చెబితే భయంతో వణికిపోయింది ఆమె ముఖ్యంగా భయపడిన ఘట్టము జరాసంధనితే అపహరించబడే స్థితి దాటిపోయింది కృష్ణ వాసుదేవుడి ఇచ్చిన అభయం ప్రకారమే జరిగింది అతడు తన భావిని గురించి చక్కని జోస్యం చెప్పాళ్ళే అది కూడా ఇలా ఫలిస్తుందా అతడు ఆగత అనాగతములను ఎరిగినవాడా ఏమో అతడు సర్వాంతర్యామి వాసుదేవుడా ఏమో అతని అండదండలు తనకున్నట్లు ఇంతవరకు జరిగిన దానిని బట్టి రుజువైపోయింది ఆమె భయపడవలసిన పని లేదు ఆమెలో విజయోత్సాహం బయలుదేరింది ఇది ఆమెకు కలగబోయే విజయములకు చిహ్నములా రాజలోకంలో ఆమెకు గల స్థానమునకు చిహ్నమా తన తండ్రి హోదాకు చిహ్నమా తాను అంకితమైన ధర్మానికి చిహ్నమా పొందబోయే విజయానికి చిహ్నమా స్వయంవర మండపంలో ఉత్తర హిందూస్థానంలోని రాజులు మహారాజులు చక్రవర్తులు యువరాజులు యుద్ధవీరులు పండితులు ఋషులు ఎందరెందరో మేధావులు ధీరులు మహానుభావులు సమావేశమై ఉన్నారు ఆ సభకు అధ్యక్ష స్థానంలో సింహాసనస్థుడై దేవేంద్ర వైభవంతో సంతోషంగా వెలుగొందుతున్నాడు తన తండ్రి ద్రుపద మహారాజు రెండు రోజుల క్రితం తాము తీసుకున్న నిర్ణయం వలన ఆయనకు స్థైర్యం కలిగింది మందగమనంతో హుందాగా సఖీ పరిభ్రత సభలో ప్రవేశించింది రాజకుమారి దుష్టద్యుమ్నుడు ముందు నడుస్తున్నాడు ద్రౌపది తండ్రికి పాదాభివందనం చేసింది సత్యజిత్తు శిఖండులు విల్లమ్ములు ధరించి ద్రుపదునకు అంగరక్షకులుగా ఇరువైపులా నిలబడ్డారు సింహాసనమునకు ముందు యజ్ఞవేది ఉన్నది అందులో అగ్ని జ్వలిస్తోంది ఆ వేది చుట్టూ పూజ్యులైన బ్రాహ్మణులు ఋషులు రాజపురోహితులైన యజ ఉపయజులు కూర్చున్నారు జరుగుతున్న మహా వైభవమంతా తమ దైవమైన అగ్నిదేవుని కరుణ అనుకున్నది ద్రౌపది ఆర్యావర్తపు అదృష్టాలు తీర్చిదిద్దే మహదవకాశం తనకు ప్రసాదిస్తున్నాడు అగ్నిదేవుడు అంతకు దిగువన మండప మధ్య భాగంలో ఒక చిన్న జలాశయం ఉన్నది ఆ నీటిలో ధానుష్కులు కొట్టవలసిన లక్ష్యం యొక్క నీడ కనిపిస్తోంది ఆమె ఒక్కమారు తల ఎత్తి చూసింది అర్ధచంద్రాకారంలో సింహాసనముల మీద ఆసీనులై ఉన్న రాచలోకం కనిపించారు అబ్బా ఎంతమంది రాజులు వచ్చారు అందరూ తన కొరకే వచ్చారు తన వైపే చూస్తున్నారు కూడా అందరూ తన వైపే చూస్తున్నారని గ్రహించడంతో ఆమె సిగ్గు ఆవరించి తల వంచుకున్నది అంతమంది రాజుల సమావేశమును మహావైభవ ప్రదర్శనను ఆమె ఎన్నడూ చూడలేదు ఊహించలేదు కూడా ఆ రాజులు ధరించిన కిరీటములు కంఠహారములు వజ్ర వైడూర్యములు పొదిగిన మొల పటకాలు బంగారు జరీ ఉత్తర ఉత్తరీయములు వారి ఆయుధములు కత్తులు గదలు ధనస్సులు మణులు పొదిగిన బంగారు పిడులతో మెరుస్తున్నాయి అందరి కండ్లు ఆశతో ఆమె వైపే చూస్తున్నాయి కొన్ని వింతగా కొన్ని ఆశ్చర్యంగా ఆదరంగా ప్రేమగా ఆశగా అనేక రకాలుగా చూస్తున్నాయి ఆ రాజులలోని కొందరిని ఆమె ఆనవాలు పట్టింది ఆ రాత్రి చూసిన శకునిని ఆమె గుర్తించింది ఆయన పక్కనే కూర్చున్నాడు మరొకరెవరో మహావైభవంగా అతడే దుర్యోధనుడు కాబోలు చాలా అందంగానే ఉన్నాడు బలిష్టమైన శరీరం మణులు పొదిగిన బంగారు కిరీటం ధరించాడు అతని సోదరులై ఉంటారు చాలామంది ఉన్నారు అతని వెనక కూర్చున్నారు అతని పక్కనే కూర్చున్నాడు అశ్వత్థామ తన వైపు వెర్రి చూపులు చూస్తున్నాడులే అతన్ని పక్కనే కూర్చున్నాడు మరొక మహాద్భుత సుందరమూర్తి కర్ణుడై ఉంటాడు ఆ టీవీ ఆ దర్జా అతడే క్షత్రియుడై ఉంటే రాజలోకంలో మరోన్నత స్థానమును పొంది ఉండేవాడు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చాడు సోదరి పూజ్యులైన పితృదేవుల ఆహ్వానం అందుకుని ఎందరెందరో మహారాజులు నీ స్వయంవరమునకు విచ్చేశారు వారందరినీ ఒక్కసారి చూడుము అరుగో కురుకుమారుల భరిత సార్వభౌముని వంశీయులు అరుగో కురుకుమారులు భరత సార్వభౌముని వంశీయులు ధృతరాష్ట్ర కుమారులు దుర్యోధన దుస్సాసన దుర్ముఖాది ప్రముఖులు నూర్గురు అడుగో ఆ పక్కనే ఉన్నాడు అంగరాజు కర్ణుడు ద్రోణపుత్రుడు అశ్వత్థామ కౌరవ ముఖ్యులు సోమదత్త భూరిశ్రవ శృతసే శృతసేనులు అరుగో వారి తమ్ములు కొడుకులు అరుగో శల్య విరాట మహారాజులు గాంధరపతి సుబలుడు మగధ సార్వభౌముడు జరాసందుడు ఆయన కొడుకు సహదేవుడు మనుమడు మేఘసంధి అరుగో యాదవ ప్రముఖులు అక్రూరుడు సారణు సారణుడు సాత్యకి ఉద్దవుడు కృతవర్మ అరుగో బలరామ ప్రభువు కృష్ణవాసుదేవుడు అరుగో సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసేన ఔసీనర చేకితాన శిశుపాల జయద్రద బృహద్రద సత్యవ్రత చిత్రాంగద మణిమాన వత్సరాజ ప్రభువులైన నానా దేశాధీసులు విచ్చేసినారు ఎందరెందరో మహర్షులు బ్రాహ్మణ శ్రేష్ఠులు వచ్చారు ఆమె సభను నలుమూలలా పరీక్షించి చూసింది మగధ చక్రవర్తి జరాసందుని గుర్తుపట్టడానికి ఆమె కష్టపడలేదు పెద్ద శరీరం ధైర్య సాహసములు కల కండ్లు ఆత్మాభిమానం హుందా కల వ్యక్తి బ్రహ్మాండమైన బంగారు కిరీటాన్ని ధరించాడు కోడిగుడ్డంతా ఒకే ఒక వజ్రం అందులో పొదగబడింది పరమేశ్వరుని మూడవ కన్నులా వెలుగుందుతోంది అది సుగంధ తైలము రాసి నున్నగా దువ్విన జుట్టు గడ్డము తెల్లగా మంచుగడ్డలాగా నెగనెగలాడుతున్నాయి అతని విశాల వక్షము కప్పుతోంది అతని బరువైన గదను పట్టుకుని ఒక సేవకుడు పక్కన నిలబడ్డాడు ద్రౌపది కండ్లు గోవిందుని కొరకు వెతికాయి యాదవులంతా ఒక చోట కూర్చున్నారు కృష్ణవాసు దేవుని పక్కన మహామేరువులా ఉన్న ఆ వీరుడే బలరామ ప్రభు అట ఒక చిన్న నాగలి ఆయన పక్కన ఉన్నది ఆయన ఎందుకో నవ్వుతున్నాడు కృష్ణుడు ప్రశాంతంగా కూర్చుని చిరునవ్వు నవ్వుతున్నాడు అతని కిరీటంలో మణులు మాణిక్యములు లేవు పింఛము రెపరెపలాడుతోంది ఒకే ఒక కంఠహారం ఉన్నది ఆయన కండ్లు తనని చూస్తున్నాయి సందేశం పంపుతున్నాయి కృష్ణ ధైర్య ధైర్య స్థైర్యములతో స్వయంవరపు తంతు జరపడం నీ విధి అంటున్నాయి అలాగే జరుపుతాను ఏం జరిగినా నీ అండదండలే ఆధారం అని తన కండ్లు సమాధానం చెప్తున్నాయి తన తండ్రికి కుడు కుడివైపున బల్లెలు శ్రేణులుగా బల్లలు శ్రేణులుగా అమర్చబడ్డాయి ఆ బల్లలపై జింక చర్మములు పరుచుకుని శిష్య సమేతులే ఋషులు బ్రాహ్మణులు కూర్చున్నారు ఆర్యావర్తం అంతటి నుండి మహాప్రసిద్ధులైన బ్రాహ్మణులెందరో విచ్చేశారు మరి కొంత దూరంలో పురప్రముఖులు ప్రజలు కిక్కిరిసి కూర్చున్నారు ద్రౌపది హోమగుండం వద్దకు పోయి తనకు నిర్ణీతమ నిర్ణీతమైన ఆసనంపై కూర్చున్నది మంత్రములు ప్రారంభమయ్యాయి అర్చన చేశారు ఆమెపై అక్షంతలు చల్లి ఆశీర్వదించారు అగ్నిదేవుని అర్చన పూర్తయిన తర్వాత దుష్టోద్యుమ్నుడు ఆమెను తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళాడు ఆమె తండ్రి పాదములకు నమస్కరించింది ద్రుపద మహారాజు ఆమెను ఆశీర్వదించాడు అక్కడ నుండి ఆమె నీటి కొలను వద్దకు వెళ్ళింది ఆ కొలను మధ్యలో ఒక పొడుగైన కర్ర పాతారు ఆ కర్ర కొనను గిరగిరా తిరిగే ఒక గుండ్రని చట్రములో ఒక చేపను వేలాడకట్టారు పరీక్షను ఏర్ప పరీక్షను ఏర్పరిచిన ఆచార్య సాందీపులు శిష్యుడు శ్వేతకేతువు పక్కనే నిలబడ్డారు కొలను పక్కన కుసెలు పరిచారు ఆ కుసెల పైన పూలతో అలంకరింపబడి అర్పింపబడిన ఒక పొడవైన ధనస్సు ఉంది బంగారు రేకు తొడిగి మణులు పొతిగారు దగధగా మెరుస్తోంది అది బాగా మెలి తిరిగిన నారిని ఆ వింటి కింది కొనకు కట్టారు మిగిలిన నారి పాములా తిరిగి వేళ్లాడుతోంది ఐదు మాత్రమే బాణములు కలగా ఒక అమ్ములపది పది ఆ పక్కనే ఉన్నది ఆచార్య సాందీపును చెప్పిన ప్రకారం ద్రౌపది పూలతో ఆ విల్లిమ్ములను ఆ విల్లమ్ములను అర్చించింది వేదిక పక్కన నిలబడిన తన అన్న వద్దకు పోయి నిలబడింది శంఖములు బూరాలు ఊదారు డోళ్లు వాయించారు కవులు ధైర్య సాహసోపేతములగు పాటలు గానం చేశారు ద్రుపదుడు రాజలోకమందరిని ఆదరపూర్వకంగా చూశాడు అందరికీ యథోచిత గౌరవ సత్కారములు చేశాడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి నిలిచాడు పూజ్య మహర్షులారా పవిత్ర బ్రాహ్మణోత్తములారా వీరావతంసులకు రాజన్యులారా స్వయంవరోత్సవము ప్రారంభం కానున్నది నా సోదర్యగు యాజ్ఞసేని కృష్ణద్రౌపది ఉత్తమ కుల సంజాతుడు కళంకరహితుడు అగు మహాధానిష్కుని భార్య కాదలిచినది ఈ కొలనులోని ప్రతిబింబము చూసి ఇక్కడనున్న వెంటితో పైన గిరగిరా తిరుగుతూ వెళ్లాడుతున్న చాపను ఐదు అవకాశములలో ఛేదింపగల ఉత్తమ సంజాతుడు కళంకరహితుడు అగు విలుకానిని ఆమె పెండ్లాడగోరుచున్నది ఇది పాంచాల మహారాజు యజ్ఞసేన ద్రుపదుని ప్రతిజ్ఞ అన్నాడు ప్రతిజ్ఞ ప్రకటింపబడగానే జనులంతా సాధు సాధు అన్నారు మహర్షి యజుడు ద్రౌపది వద్దకు వెళ్ళి బంగారు కుంకుమ భరణిని ఆమెకు అందించాడు చలికత్తలు ఆమె నొసట దిద్దారు ఆమె మెడలో పూలమాలనుంచారు ఆమె పెండ్లు కూతురయింది ఈ రాజలోకమంతా యథాశక్తిగా అర్చించటానికి అవతరించిన దేవతలాగా ఆమె శోభించింది మరలా శంఖములు మోగాయి అందరూ ఆతృతతో చూస్తున్నారు ఎవరు విజయమును సాధిస్తారో ఎవరు ఆ దివ్యమోహన సుందర పాణిని గ్రహించి ఇంద్రవైభవంతో వెలుగుతున్న ద్రుపద మహారాజు జామాత కాబోతున్నాడు ఆమె రాజలోకం వైపు చూసింది ఎవరు ప్రారంభిస్తారో అని చేదిరాజు శిశుపాలుడు గర్వంగా లేచి ముందుకు వచ్చాడు మంచి బలవంతుడు తన బలమునందు విశ్వాసం కలవాడు మీసములు మెలితిప్పుతున్నాడు వంది అతని పేరు వంశావళి రాజ్యము శౌర్యప్రతాపములు సత్కీర్తిని వర్ణించారు అతడిని గురించి ద్రౌపది అదివరకే విన్నది అతడు దమఘోష రాజేంద్రుని కుమారుడు పరశురాముని శిష్యుడు మహావీరునిగా ప్రసిద్ధికెక్కినవాడు అతడు సింహాసనము దిగి కిందికి వస్తూ కృష్ణుని వైపు ఒక విషపు చూపు చూశాడు విదర్భలో తనకే నిర్ణయింపబడిన వధువును రుక్మిణిని కృష్ణుడు తన్నుకునిపోయాడు ఆ విషయం అతడు ఎలా మరవగలడు సంపూర్ణమైన విశ్వాసంతో శిశుపాలుడు ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి కొలను వద్దకు పోయి పైన చక్రంలో గిరగిరా తిరుగుతున్న చేపను చూసి ముందుకు వంగి బరువైన ఆ వింటిని పైకెత్తాడు కుడి చేతిలో ఒక నారి కొనను పట్టుకున్నాడు ఎడమ చేతితో వెంటిని వంచి ముడి వేయాలని ప్రయత్నించాడు పెదవులు బిగించి వెంటి కొనను నారి దగ్గరగా తీసుకొని వచ్చాడు కానీ ముడి వేసే లోపుగా విల్లు తప్పిపోయింది ఆ కుదుపుకి మనిషి కదిలిపోయాడు నేల మీద పడకుండా ఆపుకున్నాడు అణుచుకోలేని నవ్వు అన్ని వైపుల నుండి బయలుదేరింది శిశుపాలుడు కోపంతో వెనక్కి తిరిగాడు చూశాడు తల వంచుకుని వెళ్ళి తన ఆసనంపై కూర్చున్నాడు ఎవరివైపు చూడకుండా కండ్లు మూసుకున్నాడు ద్రౌపది చిరునవ్వు ఆపుకోలేకపోయింది చాలా కఠినమైన పరీక్షే అనుకున్నది ప్రఖ్యాతిగాంచిన పరశురాముని శిష్యునికి వింటిని నారిణి తొడగలేపోయ లేకపోవడం చాలా విచిత్రంగా అనిపించింది ఒకరి తర్వాత మరొకరు రాజులంతా లేచి ముందుకు వస్తున్నారు ద్రుపద మహారాజునకు నమస్కారం చేసి కొలను వద్దకు పోయి తమ శక్తిని ప్రదర్శిస్తున్నారు కొందరు వింటిని చేత్తో పైకి లేవనెత్తనే లేవనెత్తలేకపోయారు ఎత్తిన వారు వంచలేకపోయారు వంచిన వారు నారిని బిగించలేకపోయారు అనేక మంది రాజులు యువరాజులు విఫలులై యథాస్థానంలో కూర్చున్నారు మాగదుల వరకు మాగదుల వంతు మాగదుల వరకు వంతు వచ్చింది మగధవీరులు మగధ సామ్రాజ్య సామంతులు జరాసంధుని వైపు చూశారు ఆ నిశరాత్రి వేళ కృష్ణవాసుదేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినప్పటి నుండి జరాసంధుడు పరాభవాగ్నిలో దగ్ధమైపోతున్నాడు తన ఆలోచనలను అంచనాలను కృష్ణవాసుదేవుడు పసిగట్టి ఎదుర్కోవడానికి సంసిద్ధుడయ్యాడు నిజానికి అతడు రాత్రి సమయంలో వచ్చి హెచ్చరించకపోతే ఉదయము తాను అనేక విధములుగా శృంగభంగం పొంది ఉండేవాడు శత్రువైనప్పటికీ కృష్ణవాసు దేవుడు తనకు మహోపకారమే చేశాడు పరాభవాన్ని తప్పించాడు ఇప్పుడు తాను పరీక్షలో పాల్గొన్న కృష్ణుడు చెప్పినట్లే జరుగుతుంది తన పరివారం సామంతులు అంతా తన వైపు చూస్తున్నారు తన మర్యాద తను కాపాడుకొని లేచిపోవాలి దానికి ఉపాయం కూడా కృష్ణుడే చెప్పాడు తన శత్రువు కృష్ణవాసుదేవుడు సభ రెండవ కొన్న నుండి తన వైపే తీక్షణంగా చూస్తున్నాడు వయసుకు తగిన విశాల మందహాసం చేసి నిల్చున్నాడు జరాసంధ సార్వభౌముడు రాజులకు అందరూ అందరినీ తేరిపారా చూశాడు మెట్లు దిగి రంగంలోనికి వచ్చాడు ప్రజలందరూ చప్పట్లు కొట్టారు సింహంగమనంతో ముందుకు నడిచాడు వంద మాగదులు స్తోత్రపాఠాలు చేశారు ఆయన ద్రుపదరాజు ముందుకు పోయి సగౌరవంగా నమస్కరించాడు ఆయన ద్రుపద మహారాజు ముందుకు పోయి సగౌరవంగా నమస్కరించాడు సంతోషము తెచ్చిపెట్టుకుని మందహాసం చేశాడు కొలను వద్ద వద్దకు వచ్చాడు పైన తిరుగుతున్న చేప వైపు చూశాడు కిందనున్న వింటివైపు చూశాడు పరీక్షాధికారి సాందీపుని చూశాడు గురుదేవ మీరు నిర్ణయించిన పరీక్ష అద్భుతంగా ఉంది మహావీరోచితంగా ఉన్నది అన్నాడు ఆచార్య సాందీపులు చక్రవర్తి పొగడ్తకు సంతోషించారు నూరేళ్లు బతకమని ఆయనను ఆశీర్వదించారు చక్రవర్తి పరీక్షలో పాల్గొంటున్నారా అని ప్రశ్నించారు చక్రవర్తిని పరీక్షలో పాల్గొంటున్నారా అని అడిగారు జరాసంధుడు హృదయపూర్వకంగా నవ్వాడు నేను తప్పకుండా పరీక్షలో ఉండదును కానీ ఈ రాజకుమారి ద్రౌపదిని నేను ఎలా పెండ్లాడను ఆమెకు నా మనవరాలు వయసు ఉంటుంది ఆమెను పెండ్లాడకూరు యువకులకు ఈ అవకాశం విడిచిపెట్టుట నా ధర్మం కదా అన్నాడు ద్రౌపది వద్దకు వెళ్ళి ప్రేమగల పితామహుని వలె రాజకుమారి మహోత్తమ విలుకాడు నీకు భర్తగా లభించుగాక ఇది నా ఆశీర్వాదం నేను నిన్ను ఆశీర్వదించటానికి వచ్చాను నా మనుమడు నా మనుమడు గదాయుద్ధంలో వలె విలువిద్యలో కూడా నిపుణుడై ఉంటే బాగుండేది అప్పుడు నిన్ను మా ఇంటి కోడలుగా మహావైభవంగా తీసుకుని వెళ్ళి ఉండగలిగేవాడను బిడ్డ ఆశీర్వాదము మేము గిరివ్రజం వెళ్ళిపోతున్నాము అన్నాడు వెనుతిరిగిపోయి ఆసనంపై కూర్చున్నాడు చక్రవర్తి ప్రవర్తనకు రాజలోకం మెచ్చుకుని సాధు సాధు అన్నారు చూచావా దాటిపోతున్నాను అన్నట్లు కృష్ణుని వైపు చూసి మందహాసం చేశాడు జరాసందుడు అలా చెప్పిన మాట విని బుద్ధి తెచ్చుకుని బతుకు అన్నట్లు ప్రతి మందహాసం చేశాడు వాసుదేవుడు జరాసందుడు లేచాడు సహదేవా మనకు ఇప్పటికే ఆలస్యమైపోయింది మనము గిరివ్రజం బయలుదేరాలి నృపదునకు రాజలోకమునకు దూరం నుండి నమస్కరించి వీడ్కోలుగా శంఖం మోగించిచుండగా మాగదులు సామంతులు వెంటరాగా సభా మండపం విడిచి వెళ్ళిపోయారు కృష్ణవాసుదేవుడు స్వయంవర మండపంలో ప్రవేశించి రాజుల శ్రేణిలో కూర్చున్నప్పుడు చాలా తృప్తిని పొందాడు రాజుల గౌరవపూర్వక వందనములను చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ ఆశీర్వాదం పొందుతూ కూర్చున్నాడు జై కృష్ణవాసుదేవ అంటూ సభలోని ప్రజలందరూ జై జయద్వాణాలు చేశారు ఈయనే స్వయంవరానికి ప్రధాన వ్యక్తి అన్నారు ఈ మహా శోభాయమానమైన సన్నివేశానికి సృష్టికర్త ఇతడే అనుకున్నారు మండపం అంతా సునిశ్చితమైన దృష్టితో పరికించాడు కృష్ణవాసుదేవుడు అతడు ఎవరి కొరకు వెతుకుతున్నాడో వారు కనిపించట్లేదు క్షత్రియ లోకమంతా గాలించాడు లేరు బ్రాహ్మణుల వైపు చూశాడు అటు నుంచి కొన్ని కళ్ళు తన వైపు ఆతృతతో చూస్తున్నాయి అతని ముఖం వికసించింది కళ్ళలో ఆనందజ్యోతి వెలుగుతోంది నిజమే సందేహమే లేదు స్వయంవరం చాలా గొప్ప అవకాశం ద్రుపదుడు చక్రవర్తిని కాదు దేవేంద్రుని మించిన హోదాతో స్వయంవర సమావేశానికి అధ్యక్షత వహించి అందరి ప్రణామాలు అందుకుంటున్నాడు రాజసూయ మహాయజ్ఞం కన్నా శోభాయమానంగా ఉంది జరాసందుడు వెళ్ళిపోయాడు బ్రహ్మాండమైన ఒక అవరోధం దాటిపోయింది ద్రుపదుని హృదయం ఎంతో తేలికపడింది ఇంకా ఒక పెద్ద అవరోధం ఉంది దుర్యోధనుడు కృష్ణవాసుదేవుడు అనుమానం లేకుండా చేసుకోవటానికి బ్రాహ్మణుని సమూహంలోకి మరలా చూశాడు చిరునవ్వు నవ్వాడు తన నవ్వుకి సమాధానంగా చిరునవ్వు అందుకున్నాడు తన కండ్లతో ఆజ్ఞలు జారీ చేశాడు అవతల నుండి చూపులు అందుకున్నాయి పక్కనున్న బలరామునితో అన్నా మన బావలు పాండు సోదరులు చూసావా అన్నాడు వాళ్ళు లక్క ఇంట్లో కాలి చలిపోయారు కదా అన్నట్లు ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు బలరాముడు నీవు వారిని ఇక్కడ ఈ సభలో బతికిస్తానని కానీ శపథం చేశావా ఏమిటి అన్నట్లు చూపులతోనే ప్రశ్నించాడు అన్నా అరుగో వారు బతికే ఉన్నారు నీకెలా తెలుసు ఏరి ఎక్కడున్నారు అరుగు అటు బ్రాహ్మణుల సమూహంలో చూడు ముగ్గురు ముందు వరుసలో కూర్చున్నారు ఇద్దరు వెనుకగా కూర్చున్నారు ఆ పెద్ద శరీరం భీముడు అతని పక్కనే యుధిష్ఠరుడు ఆ అందమైన బ్రహ్మచారి అర్జునుడు వెనుక వరుసలో అరుగు అన్నల వెనకాల కవలలు బలరాముడు కండ్లు నులుముకుని మరలా మరలా చూశాడు మారువేషాల్లో ఉన్నప్పటికీ వారందరినీ ఆనవాలు పట్టేశాడు తమ్ముడు వీపు మీద చరిచి మోసగాడా ఇదంతా నీ నాటకమే నాకు తెలుసులే బ్రహ్మగోవులను గోపాలకులను దాచివేసినప్పుడు ఆ రూపములన్నిటినీ నీవే ఏడాది పాటు సంచరించావు ఇప్పుడు మరలా పాండవ రూపాలు ధరించేశావా ఏమిటి అన్నాడు బలరాముడు కృష్ణవాసుదేవుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రాజులందరూ ఒకరి తర్వాత ఒకరు మత్స్యంత్రము వద్దకు వెళ్ళి దానిని ఎక్కుపెట్టలేక సిగ్గుపడి తమ స్థానములకు తిరిగిపోయి కూర్చుంటున్నారు తాను కూడా స్వయంవరంలో పాల్గొనవలనని సాత్యకి ఉబలాట పడుతున్నాడు కృష్ణుడి అనుజ్ఞ కొరకు చూస్తున్నాడు ప్రభు నేను పోటీ చేయవచ్చునా అని అడిగాడు కృష్ణుడు అతని చేతిని నొక్కిపట్టాడు తొందరపడకు సాత్యకి సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులే అన్నాడు ఉద్ధవా నేను చెప్పనిదే యాదవులెవరూ పోటీలోనికి దిగవద్దు అన్నాడు గోవిందుని ఆజ్ఞ అన్నాడు ఉద్ధవుడు దుర్యోధనుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు తాను తప్పక ద్రౌపదిని పొందగలనని అతడు అనుకుంటున్నాడు అతడి బలము అతడి నేర్పు అతనికి తెలుసును అతని ఎందు అతనికి సంపూర్ణ విశ్వాసం ఉన్నది కొన్ని క్షణములలో అతడు తప్పక ఆ తిరిగే చేపను కొట్టగలడు తన ఆసనంపై కూర్చుని వెంటిని పైకెత్తి వంచి నారి బిగించడానికి ఎంత బలం కావాలో బాణం సంధించే నారిని ఎంత దూరం లాగాలో బాణం ఏ తీరుగా విడిచిపెట్టాలో ఊహించుకుంటున్నాడు అతడు ఓడటానికి వీల్లేదు జయమును సాధించి తీరాలి మొన్నటి రాత్రి అశ్వత్థామ్మ వెళ్లి ద్రుపదునితో మాట్లాడి వచ్చాడు ఇప్పుడు వాళ్ళందరూ సుముఖంగానే ఉన్నారు అభిప్రాయ భేదాలు లేవు తను లోపలికి వస్తుంటే ప్రజలంతా ఉత్సాహం ప్రకటించారు కృష్ణవాసుదేవుడు తన విజయానికి చాలా దోహదం చేస్తున్నాడు అందరిలోనూ తన పట్ల అనుకూల భావాలు కలిగించాడు అతని నేత్రపదంలో గతించిపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి అతడు కురు సామ్రాజ్యపు యువరాజుగా అభిషిక్తుడయ్యాడు పాండవ సోదరుడు వారణావ్రతంలో కాలి చచ్చిపోయారు ద్రోణాచార్యుడు తన మీద పెద్దరికం చెలాయించాలని ప్రయత్నించాడు తను సాగనివ్వలేదు పాంచాల రాకుమార్తె ఇప్పుడు తనకు భార్య కాబోతోంది ద్రౌపది తన పక్కనే ఉంటే తను అఖండ విజయాలు సాధించగలడు చక్రవర్తి భరతుడే తన ముందు అతి సామాన్యుడిగా అనిపించవచ్చును అయినా తనలో తనకే ఏదో విశ్వాసలోపం కనిపిస్తోంది తనకు విజయం తప్పదని అనుకుంటున్నప్పటికీ తనను చిన్ననాటి నుండి వెన్నాడుతున్న దురదృష్టం చెడగొడుతుందేమో అనే భయం వెనక్కి లాగుతోంది ఆ పర్వాలేదులే అనుకున్నాడు రాజులు ప్రజలు అందరూ తన వైపు తీక్షణంగా చూస్తున్నారు తను లేచే సమయం వచ్చింది తన గదను దుశ్శాసనునికి అందించాడు లేచి మందహాసం చేశాడు హుందాగా అడుగులు వేసుకుంటూ మెట్లు దిగి గంభీరంగా నిలబడ్డాడు వంది వందిమాగదులు వంశావళిని కీర్తించారు తన పూర్వులు ఘనకార్యాలన్నీ గర్వంగా విన్నాడు తాను వారిని మించిపోవాలనుకున్నాడు అతని అందమైన ముఖం ఆన్ ఆనందంతో వికసించిపోతోంది కురు సామ్రాజ్యపు యువరాజ్ అనే నిండు హోదాతో హుందాగా ముందుకు సాగి ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు దృపదిని ముఖంపై ముడతలు చూసి ఆశ్చర్యపోయాడు కనీసం ఆదరపూర్వకమైన మందహాసమైనా కనిపించట్లేదే అతనికి ఏదో ప్రాణం చివుక్కుమనిపించింది కొలను వద్దకు వెళ్ళి ఆచార్య సాందీపులకు నమస్కరించారు నమస్కరించాడు ఆశీర్వాదం పొందాడు ఒక్క క్షణం కండ్లు మూసుకొని కులదైవమును స్మరించుకున్నాడు ప్రశంసాపూర్వకమైన ఒక చూపును ద్రౌపది వైపు విసిరాడు ఆమె ముఖంలో మందహాసం కూడా లేదు పెదవులు వణుకుతున్నాయి కళ్ళలో భయం ఆతృత కనిపిస్తున్నాయి తను పోటీ పరీక్షలో విజయం సాధించలేనని ఆమె భయపడుతోందేమో అనుకున్నాడు అవును అలా భయపడడం సహజమే కదా అనుకుని సంతృప్తిని చెందాడు వింటిని నారిని పరిశీలనగా చూశాడు ఇంతవరకు చాలామంది రాజులు ప్రయత్నం చేశారు ఒక్కరు కూడా వింటిని వంచి నారిని సంధించలేకపోయారు ఆ పని తాను చేస్తాడు అవలీలగా చేసేస్తాడు పైన యంత్రంలో తిరుగుతున్న చేపని నీటిలో దాని నీడను చూసి నిటారుగా లేచి నిలబడ్డాడు ఇదెంత పని అనుకుని సగౌరవంగా సగర్వంగా అందరి రాజుల వైపు చూశాడు దుర్యోధనుడంటే ఏమిటో అతని శక్తి సామర్థ్యాలు ఏమిటో ఎంతటివో ప్రపంచానికి తెలియపరచాలనుకున్నాడు ఎడమ చేతిలో వింటిని పైకెత్తి మెల్లగా జార్చి పైకొనని పట్టుకున్నాడు బలంగా వంచాడు కుడి చేత్తో నారిని ముడివేయబోయాడు ఒక సిద్ధహాస్తు నేర్పంతో ప్రదర్శిస్తున్నాడు జనమందరూ చాలా ఆతృతగా నిశ్శబ్దంగా చూస్తున్నారు అందరి కళ్ళు అతని మీదనే కేంద్రీకరింపబడి ఉన్నాయి రాబోయే విజయం యొక్క పొంగు అతని నరములలో ప్రదర్శించ ప్రవేశించింది ఆ నిశ్శబ్దాన్ని ఛేజించుకొని పకాలుమని నవ్వు వినిపించింది ఆ నవ్వు పదునైన కత్తిలా అతనిలో లోతైన గాయం చేసింది అతని మెదడుకు పెద్ద దెబ్బ తగిలింది ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వేనే దాని ప్రతిధ్వని అతని చెవులులో ఇంకా గింగురుమంటోంది ఆ నవ్వు తనను అవమానపరిచి సవాలు చేసి అసహించుకునే ఆ నవ్వు బాల్యంలో విద్యాభ్యాస కాలంలో యవ్వనంలో తనను వెంటాడిన నవ్వు అది ఒకే ఒక కంఠంలోంచి రావాలి అది భీముని కంఠమా భీముడు నవ్వాడా తన వాళ్ళ వైపు చూశాడు మా వాళ్ళెవరూ ఆ నవ్వును విన్నట్టుగా లేదు వాళ్ళు వినిపించుకోలేదేమో తనకు ఒక్కడికే వినపడిందా ఆ నవ్వు భీముని నవ్వ అవటానికే వీల్లేదు అసంభవం అతడు వారణావ్రతంలో కాలి చచ్చిపోయాడు సోదరులు తల్లితో సహా చచ్చిపోయారు కాలిపోయి ఆనవాళ్ళు పట్టలే పట్టడానికి కూడా లేనంతగా మాడిపోయినా అతని శరీరము వారణావ్రతపు మేడ బూడిదలో కనిపించింది ఆ సోదరుల శవాలను శాస్త్రయుక్తంగా దహనం చేయించాడు చితాభస్మాన్ని గంగలో కలిపేశాడు అతని శరీరం ఆపాదమస్తకం గగ్గురు పొడిచింది కానీ ఈ నవ్వేంటి పాండవ సోదరులు బతికి ఉన్నారా ఇక్కడ ఈ సభలో కానీ ఉన్నారా ఏమిటి అనే ఆలోచన అతనిలో బయలుదేరింది వాళ్ళు నిజంగా బతికి ఉంటే చాలా తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయనే భయం అతనిలో ప్రవేశించే నరాలను కుంగ తీసేసింది ఆ ఆలోచన అంతా క్షణంలో జరిగిపోయింది చి ఏమిటిది అసంభవమైన విషయములను తలుచుకుని ఎలా భయపడతాడేమిటి ఇలాంటి చెడ్డ ఆలోచనలు దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాడు పరిపూర్ణంగా శక్తిని పుంజుకుని నారిని సంధించడం మీద దృష్టిని పెట్టి మనసుని కేంద్రీకరించాడు క్షణం క్రితం ఎంతో తేలికనుకున్న పని ఇప్పుడు అసంభవంలా కనిపిస్తోంది కనిపించడం ఏంటి అసంభవమే అయిపోయింది అతని చేతులు వణుకుతున్నాయి అతని కండ్లు సూక్ష్మగ్రహణ శక్తిని కోల్పోయాయి ఫలితం ఏంటో తనకు తెలుసు తను ఓడిపోతున్నాడు లేదు తను ఓడిపోవడానికి వీల్లేదు ఏమైనా సరే తన పోటీలో నెగ్గి తీరాలి కానీ ఈ ధనువు చెప్పిన మాట వినటం లేదు లొంగట్లేదు ఈ నారి మొండితనం వహిస్తోంది సాగడం లేదు పళ్ళు బిగిచ్చి మరో గట్టి ప్రయత్నం చేశాడు పాండవ సోదరులు బతికి ఉన్నారా అసంభవం బతికుంటే వాళ్లకు ఘన ఘనస్వాగతం లభిస్తుంది ముసలి భీష్ముడు యుధిష్ఠరుని యువరాజుగా చేసేస్తాడు తాను చేసిన ప్రయత్నాలు పడిన పాటలు వ్యర్థమైపోతాయి సంవత్సరం క్రితం చనిపోయి తన కళ్ళ ఎదుట దహనం చేయబడిన మనుషుల గురించి ఈ అనవసరపు ఆలోచనలు ఈ సమయంలో తనను వెంటాడుతున్నాయేంటి ఈ ఆలోచనలు దగ్గరకు రానివ్వకూడదు అనుకున్నాడు అయ్యో వేళ్ళు పట్టుపట్టడం లేదు ఇదేమిటి నా శరీరానికి ఇంతలో ఏం వచ్చింది అనుకున్నాడు ధనువు అతని చేతిలో అతని చేతి పట్టులో నుండి తప్పిపోయింది వంచి నొక్కి పెట్టిన విల్లు నిటారుగా నిలబడింది తొక్కిపట్టిన కాలి బొటను వేలు పట్టు సడలింది ఆ వింటి బద్ద కుదుపుకి తను వెనక్కి పడిపోవలసిందే కానీ పడిపోకుండా నిలదొక్కున్నాడు తన పరాజయం చూసి ప్రజలు వికటాట్టహాసం చేస్తున్నారు ఆ అపహాస్యం తుఫానులోని సముద్ర కిరటాల గర్జనలా వినిపిస్తోంది ఆ నవ్వు మళ్ళీ అదే నవ్వు మళ్ళీ వంగి వింటిని చేత్తో అందుకుని వా నారిని బిగించడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రజల నవ్వులు అతనిని కృంగతీసేస్తున్నాయి అతని చేతి నరములు పట్టుపట్టట్లేదు ఈ మాట వింటి బద్ద వంగటమే లేదు ప్రయత్నించిన కొలది నిరసపడ్డాడు అతని పట్టులో నుండి తప్పి విల్లు నేల మీద పడింది అతను వెనక్కి పడ్డాడు తల మీద కిరీటము కింద పడి దొర్లిపోయింది వేలాది కంఠములలో నుండి వెలువడిన ఆ నవ్వు అతని చెవులను బద్దలు చేసేస్తోంది పాపం గుడ్డివాడి కొడుకు ఏం చేయగలడు అని ఎవరో అన్నట్లు వినిపించింది ఆ మాటలు తన చిన్నతనం నుండి చాలాసార్లు విన్నాడు ముఖం మాడిపోయింది లేచి నిలబడ్డాడు అంగరక్షకుడు వచ్చి కింద పడిపోయిన కిరీటాన్ని తీసి అతని తలపై సర్దాడు దుర్యోధనుడికి కోపంలో కండ్లు కనిపించట్లేదు ఇక ఏం చేయగలడు అంగరక్షకుడు దారి చూపగా మెల్లగా వెళ్ళి తన ఆసనంపై కూర్చున్నాడు నేను ఓడిపోయాను నాకు ద్రౌపది దక్కదు అనే మాటలు అతని చెవులలో గింగురుమంటున్నాయి ఎన్నో ఏండ్ల తర్వాత ద్రుపదుడు ఒకసారి హృదయపూర్వకంగా ఒక్క చిరునవ్వు నవ్వుకున్నాడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు ద్రౌపది హృదయంలో నుండి ఒక మహాభారం తొలగింపబడిపోయింది ఓహో కృష్ణ వాసుదేవా నీ మాటే నిజమైంది నువ్వు సర్వాంతర్యామి వాసుదేవుడివే అనుకున్నది చిరునవ్వు నవ్వింది స్వయంవర మండపంలో బ్రహ్మచారి వేషాలలో బ్రాహ్మణుల మధ్య కూర్చున్నారు పాండవ సోదరులు ఒకరు ఒక రాజు తర్వాత మరొక రాజు కొలను దగ్గరకు పోయి సిగ్గుపడి వెనక్కి రావడం అర్జునుడు చూస్తున్నాడు వింటిని పైకెత్తడంలో వాళ్ళు చేస్తున్న తప్పు చేయవలసిన పద్ధతి అతడికి తెలుసును తనకు విడిచిపెడితే ఎంతో సులువుగా చేయగలడు క్షణంలో ఎత్తేవాడు తను పోయి ప్రయత్నించకూడదు తను చనిపోయిన వానిగా పరిగణింపబడుతున్నాడు ప్రపంచం దృష్టిలో తను బతికి లేడు తనను బతికి బయటకు రమ్మని ఎవరు సౌజ్ఞ చేయాలి వాళ్ళు ఎప్పుడు చేస్తారో అంతవరకు తను వేచి ఉండాలి ఏం చేస్తాడు దుర్యోధనుడు రంగంలోనికి దిగేటప్పుడు అతని వైపు దీనంగా చూశాడు అర్జునుడు మహావీరుడైన తను దిక్కులు చూస్తూ కూర్చుండగా దుర్యోధనుడు విజయం సాధించుకుని వెళ్ళిపోతాడా దుర్యోధనుడు వింటి బద్దతో వ్యర్థంగా కుస్తీ పడుతుంటే అన్న భీముడు నవ్వు ఆపుకోలేకపోయాడు ఎంతో కష్టపడి అణిచిపెట్టుకున్నాడు దుర్యోధనుడు ఓడిపోయాడు చాలా అవమానకరం పది మందిలో నవ్వులు పాలయ్యాడు అర్జునుడికి ఒక విధంగా ఆనందంగా ఉంది వేచి ఉండటానికి అతనిలో ఓపిక క్షీణించిపోతుంది అతడు కృష్ణుడి వైపే చూస్తున్నాడు ఆ దేవుడు అతనికేం సుఖంగా నిజంగా దేవుడిలాగానే కూర్చున్నాడు కదలడు తన వైపు చూడడు ఆజ్ఞలు జారీ చెయ్యడు దుర్యోధనుడు వెను తిరిగిపోయి తన ఆసనం మీద కూర్చున్నాడు తర్వాత ఎవరా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు అనేక గొంతుకలు ఒక్క మాటగా వినిపించాయి కర్ణుడు లేచి మెట్లు దిగి రంగంలో ప్రవేశించాడు అసాధారణ మగు హుందాతో ముందుకు వెళ్ళి దృపదునకు నమస్కరించాడు కొలను దగ్గరకు నడిచాడు అందరి వైపు చూశాడు కర్ణుని రంగంలో చూడటంతో అర్జునుల్లో ఏదో తెలియని బాధ బయలుదేరింది అతడు పైకి లేవబోతుంటే భీముడు అణచి కూర్చోపెట్టాడు కర్ణుడు ఎడమపాదంతో నొక్కిపట్టి ముందుకు వంగి విల్లుని చేతపట్టి చిరునవ్వుతో సునాయాసంగా నారిని బిగించేశాడు ద్రౌపది ఆతృతగా భయంగా చూస్తోంది దుష్టద్యుమ్ని చెవిలో ఏమో చెప్పింది అతడు ముందుకు పోయి కర్ణునితో రహస్యంగా ఏమో మాట్లాడాడు కర్ణుడు వింటిని కింద పెట్టేశాడు మహారాజా నేను రాకుమారిని పొందుటకు అనర్హుడనని నాకు తెలుసును అది ప్రతిలోమ వివాహం అవుతుంది చాలా పాపకరము ఈ పోటీలో నెగ్గగల మిత్రులు నక్కు కలరని నిరూపించటానికి నేను రంగంలోనికి వచ్చాను మీరు అభ్యంతరం తెలుపుతున్నారు కనుక విరమిస్తున్నాను అన్నాడు పకపక నవ్వారు అందరూ సంధించిన నారిని విప్పి సగౌరవంగా కింద పెట్టి సగౌరవంగా తన స్థానంలోనికి పోయి కూర్చున్నాడు లేచి నిలబడ్డాడు ప్రజలలో నవ్వులు ఆగిపోయాయి ద్రోణాచార్యుని కొడుకు అతనంటే ఆ ఆ పేరు వినటంతోనే అందరికీ అసహ్యం పుట్టింది మెట్లు దిగి రంగంలో ప్రవేశించాడు ద్రుపదుని వద్దకు పోయి గర్వంగా చెయ్యెత్తి ఆశీర్వదించాడు కొలను వద్దకు చెరచరా నడిచి నడి చరచరా నడిపోయాడు పైన గిరిగిరా తిరుగుతున్న మత్స్యాన్ని కింద నీటిలో దాని ప్రతిబింబం చూశాడు వెంటి నారిని చూశాడు తన మిత్రుడు పరాభవింపబడిన పరీక్ష అంటే అతనికి చాలా కోపం వచ్చేసింది వంగి వింటిని పైకెత్తాడు కానీ వంచడం కష్టమైంది పండ్లు కొరికాడు ధనువుని వంచడానికి మరింత గట్టిగా ప్రయత్నం చేశాడు ఫలితం లేకపోయింది కోపంతో దాన్ని కింద పడేసి ఆచార్య సాందీపుని వైపు చూసి ఇది విల్లు కాదు ఇది పరీక్ష కాదు అన్నాడు కోపంతో వెళ్ళి అతడు తన స్థానంలో కూర్చున్నాడు ప్రజలంతా అతని వ్యర్థ కోపాన్ని చూసి పక్కపక్క నవ్వారు శల్యుడు ప్రయత్నించి ఓడిపోయాడు ఇంకా ఎందరెందరో రాజులు ప్రయత్నించి అందరూ ఓడిపోయారు ప్రజలందరి దృష్టి యాదవులపై మరలింది ద్రౌపది విజయ గర్వంతో నవ్వుతూ కృష్ణుడి వైపు చూస్తోంది ఆమె కండ్లు తాము కోరిన మహావీరునికై ఎదురుచూస్తున్నాయి కృష్ణుడు అనిజ్ఞ ఇవ్వలేదు యాదవాతిరథులు ఆసనముల నుండి కదలలేదు కృష్ణుడు బ్రాహ్మణ బృందం వైపు చూశాడు అర్జునునిలో ఉత్సాహం పెలుబికింది లేచి నిలబడ్డాడు అన్న వైపు చూశాడు ఆయన కన్నులు కదిలాయి అనుజ్ఞగా భావించాడు ముందుకు కదలబోతున్నాడు అతడు లేచి నిలబడగానే వెనుక వరుసలోని బ్రాహ్మణులు కూచో కూచో అని అతనిని అధమాయిస్తున్నారు అతడు గబగబా మెట్లు దిగి రంగంలో ప్రవేశించాడు అందరి ముఖాలకేసి చూశాడు అతని అందమైన ముఖం వికసించింది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బ్రాహ్మణ బ్రహ్మచారి పోటీలో పాల్గొంటున్నాడా అపచారం అపరాధం ఏం అశ్వత్థామ బ్రాహ్మణుడు కాడా అయితే కావచ్చును అయినా అతడు ద్రోణపుత్రుడు కృష్ణ బలరాములు ఉద్ధవుడు సాత్వికి తప్ప మిగిలిన రాజులందరూ బ్రాహ్మణులు బ్రాహ్మణుడు పోటీలోనికి దిగినందుకు చిత్కారాలు చేశారు బ్రాహ్మణులు నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఈ పిచ్చిబాపడు దీనంతటినీ పరిహాసంగా మార్చి బ్రాహ్మణ కులానికి అప్రతిష్ట తెస్తాడు కాబోలు అనుకుంటున్నారు యుధిష్ఠరుడు మౌనంగా చూస్తున్నాడు భీముని కండ్లు సంతోషంతో వెలిగిపోతున్నాయి నకులుడు గర్వంగా చూస్తున్నాడు సహదేవుని భావాలు అంచనాలకి దొరకట్లేదు అతి సౌమ్యంగా అర్జునుడు ద్రుపద మహారాజుకు వద్ద వద్దకు నడిచి వెళ్ళాడు కుడిచేయి పైకెత్తి ఆశీర్వదించాడు పోటీలో పాల్గొనటకు అనుజ్ఞనివ్వమన్నాడు ఆ బ్రహ్మచారి అందమైన ముఖమును చూసి ఎందుకో సంప్రీతుడయ్యాడు ద్రుపదుడు బాలుడైన పరశురాముడాయితడు అనుకున్నాడు బ్రాహ్మణ శ్రేష్ట మీరు నన్ను అడిగారు కనుక అనుజ్ఞయిస్తున్నాను కానీ అడగవలసిన అవసరం లేదు మీరు పోటీ చేయవచ్చును అన్నాడు మహారాజు బలరాముని ఉద్రేకాన్ని కృష్ణుడు అణిచిపెడుతున్నాడు అన్నా ఓపిక పట్టు అంటున్నాడు దుర్యోధనుడు ఆ బ్రాహ్మణ బ్రహ్మచారిని చూశాడు అర్జునుడేమో అని అనుమానపడ్డాడు అవును అర్జునుడే సందేహమే లేదు ఇందాక తాను విని నవ్వు ఆ భీముడి నవ్వే తన అనుమానం తీరిపోయింది పాండవ సోదరులు చావలేదన్న మాట బతికే ఉన్నారా ద్రౌపదిని జయించడానికి ఇక్కడికి వచ్చి చచ్చారు దీనంతటికీ మూలం ఈ నాటకానికి ఆధారం కృష్ణుడని గ్రహించాడు మామ అరుగోవాళ్ళు అన్నాడు శకుని పదవులు ఎన్నడూ విడబోయని ఎన్నడూ శకుని పదవులను ఎన్నడూ విడబాయని నవ్వు మాసిపోయింది ఏదో మాట్లాడాడు కానీ ఆ మాట పైకి రాలేదు దుశ్శాసనుడు అర్జునుని ఆనవాలు పట్టేశాడు అన్నా వాళ్ళు బతికే ఉన్నారు ఇదంతా ఇంద్రజాలమా ఏమిటి అన్నాడు ఈ స్వయంవరమంతా గొల్లవాడి ఇంద్రజాలమే అన్నాడు దుర్యోధనుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా బ్రహ్మచారి ద్రౌపదిని ఆశీర్వదించాడు ముందుకు పోయి సాందీపునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జయీభవ అని ఆశీర్వాదం పొందాడు చకచకా నడుస్తూ కొలను వద్దకు వెళ్ళి ఒక చూపుతో లక్ష్యం యొక్క దూరాన్ని కొలచాడు నీటిలో దాని ప్రతిబింబాన్ని చూశాడు వింటిని మధ్యభాగంలో పట్టి హుందాగా పైకెత్తి రెండవ చేతితో నారిని బిగించాడు ఎన్నాళ్ళ నుండో అతను వేడుకుంటున్న ఆయుధము అతని చేతికి చిక్కింది తాను కొట్టవలసిన లక్ష్యము అతని దృష్టిలో స్పష్టంగా కనిపించేస్తోంది అందరూ ఊపిరి విగబట్టి చూస్తున్నారు ఆ బ్రాహ్మణ యువకుని తేజము లాఘవము దర్జ విశ్వాసము ప్రశంసాపూర్వకంగా చూస్తోంది ద్రౌపది అందరూ క్షణకాలంలో తెలియనున్న ఫలితం కొరకు ఆతృతతో నిరీక్షిస్తున్నారు కొలను వద్దకు పోయి లక్ష్యపు ప్రతిబింబంను చూసి చెవిదాకా నారినిలాగే ద్రోణాచార్యుని లోను నమస్కరించి కృష్ణవాసదేవను తలుచుకుని శిరమును వంచి శరమును విడిచిపెట్టేశాడు అందరూ నోరు ఆవలించి చూస్తున్నారు ఆ బాణము సూటిగా పోయి తిరుగుతున్న చేప కంటిలో గుచ్చుకుంది ఆ చేప కింద కొలనులో పడిపోయింది సాందీప గురుని గురువు చెయ్యెత్తి సాధు సాధు అన్నారు అన్ని మూలల నుండి సాధు సాధు అనే మాటలు ప్రతిధ్వనించాయి శంఖములు మోగాయి బ్రాహ్మణులంతా జయధ్వానాలు చేసుకుంటూ అర్జునుని వద్దకు వచ్చేస్తున్నారు యుధిష్ఠరుడు నకుల సహదేవులు లేచి బయటకు వెళ్ళిపోయారు అర్జునుడు వింటిని కుశల కుశలపై ఉంచాడు ద్రౌపది సిగ్గుతో ముందుకు వచ్చి తల వంచుకొని అతని మెడలో పూలమాల వేసింది కొందరు రాజులు ఆయుధమును చేతపట్టి ఇది అన్యాయం అక్రమం అవమానకరం అంటూ లేచారు ఆమె బ్రాహ్మణుని పెళ్ళాడటానికి వీల్లేదు స్వయంవరము క్షత్రియులకు మాత్రమే అంటూ అరుస్తున్నారు ఈ గందరగోళమంతా స్తబ్దుడై చూస్తున్న దుర్యోధనుడి చెవులో అన్నాడు శకుని ఇదే సమయం అర్జున్ని పీడ వదిలిచ్చేసుకో అందరూ లేవండి అన్నాడు పక్కనే కూర్చున్నాడు సోమదత్తుని కుమారుడు భూరిశ్రవణుడు శకుని గుసగుసలు విన్నాడు దుర్యోధనుని భుజముల మీద చేయి వేసి అణిచి కూర్చోపెట్టాడు ఇప్పుడు అలాంటిదేమీ చేయకూడదు కృష్ణ బలరాములు ఉన్నారు యాదవ చేది విరాట వీరులందరూ అర్జునుని బంధువులు పాంచాలం కూడా వారితో కలుస్తుంది వారు చాలామంది ఉన్నారు తొందరపడితే పరాభవం తప్పదు అని హెచ్చరించాడు కర్తవ్యత విమూఢుడై పూర్తి అయిపోయిన అయిపోయిందనుకున్న చరిత్ర మరలా ప్రారంభమయ్యేసరికి ఏం చేయాలో తోచక ఆసనమును అంటిపెట్టుకుని కూర్చున్నాడు దుర్యోధనుడు కొందరు రాజులు ద్రుపదుని మీదకు అర్జునుని మీదకు పోవుట చూసి భీముడు పక్కనే ఉన్న ఒక చెట్టుని పెకలించుకుని గదవలే భుజంపై పెట్టుకుని ద్రుపదుడి మీదకు వస్తున్న రాజులకు అడ్డంగా నిలబడ్డాడు అందరూ ఆ భయంకర స్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోయారు ద్రౌపది అర్జునుడు సింహాసనం వద్ద ద్రుపదునికి దగ్గరగా ఉన్నాడు వారి మీదకు ఎవరు వచ్చినా ఆ చెట్టుతో మోది చంపేద్దామని భీముడు సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు వింటినందుకుని బాణము తొడిగి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సోదర విల్లమ్ములను కింద పడవై ఈ రాజులను నేను చూసుకుంటాను అన్నాడు రాజులందరూ వెనక్కి తగ్గిపోయారు ద్రౌపది అర్జునుని దుష్టద్యుమ్నుడు ద్రౌపదుని ముంగిటికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళిద్దరూ మహారాజునకు సాష్టంగా ప్రణామం చేశారు అందరూ సాధు సాధు అన్నారు కృష్ణ బలరాములు సాత్యకి ఉద్ధవుడు యాదవాతిరథులందరూ జనాన్ని తప్పించుకుని ముందుకు వచ్చారు కృష్ణవాసుదేవుడు పాంచజన్య శంఖం పూరించాడు అందరూ కూర్చోమని ఆదేశించాడు అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుని మందస్మిత వదనం చూశాడు ద్రౌపది కృష్ణుడి మొహంలోనికి చూస్తోంది అర్జునుడు కృష్ణుడికి పాదాభివందనం చేశాడు ద్రౌపదిని చేయమన్నాడు బ్రాహ్మణుడైన వరుడు తన తండ్రికి కృష్ణుడికి పాదాభివందనం చేయటం ఏమిటని ఆమె ఆశ్చర్యంగా చూస్తూ కృష్ణుడికి పాదాభివందనం చేసింది కృష్ణుడు అర్జునుడిని కౌగలించుకున్నాడు ఆమె మరింత ఆశ్చర్యంగా చూస్తోంది అంతలో కృష్ణుడు భీమునికి పాదాభివందనం చేశాడు ఆమె నిశ్చేష్టురాలే అయిపోయింది భీమార్జును ఇద్దరూ బలరామునికి పాదాభివందనం చేశారు ద్రుపదుడు అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణ సమూహం ఏమిటి వింత అని నిర్ఘాంతపోయి చూస్తున్నారు కౌంతేయిలారా ఆశీర్వాదము అన్నాడు బలరాముడు బిగ్గరగా కౌంతేయిల అందరూ ఆశ్చర్యంగా కృష్ణుడి ముఖంలోనికి చూశారు మహారాజా వీరు మా బావలు భీమార్జనులు చెల్లి ద్రౌపది ఆర్యావర్తంలోకి ఉత్తమోత్తముని దా ఉత్తమోత్తమ ధానుష్ని భర్తగా పొందావు అన్నాడు వాసుదేవుడు సింహాసనం మీద నుండి కిందకి యువకుని వలె చెంగును దుమ్ముకాడు ద్రుపదుడు కృష్ణవాసుదేవిని ఒక్క ఉదటన వాసుదేవా వాసుదేవా అని ప్రతిజ్ఞ నిలుపుకున్నావు నాయనా అన్నాడు పాంచాలరాజు కళ్ళ వెంట ఆనందాశ్రువులు జలజల రాలే కృష్ణవాసుదేవిని పాదాలకు మోకరిల్లి ప్రణామం చేసేసింది ద్రౌపది అన్నా నీవు సర్వాంతర్యామి వాసుదేవుడు నిన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు కదా అన్నది అందరి దృష్టి దుర్యోధనాది కౌరుల కౌరువుల పై పైకి మరలింది వారందరూ రౌద్రారుణ వదనములతో తలలు వంచుకుని సభ నుండి బయలుదేరారు మిగిలిన రాజులందరూ పాండకుమారులను అభినందించి మకాములలోనికి వెళ్లారు